అయిపోయిందన్న మొత్తం కంప్లీట్ చేశాను ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబులన్నీ తెప్పించాను అది కూడా మన ఇల్లు లేపేద్దామని ఇదేం సరదా ఇల్లు లేపేస్తున్నామని అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ సరదా అందులోనే ఉంది ఇల్లు లేపేసి ఒక అద్భుతమైన సీక్రెట్ థింగ్ చేయబోతున్నాను అది మీకు ఎవరికి చెప్పను ఇప్పుడే తర్వాత మీరే చూస్తారు కదా ముందుగా ఈ బాంబులు పేలితే ఎలా ఉంటుందో తెలుసా ఆ ఎక్స్ప్లోజన్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది దెబ్బకి ఇల్లు అయితే ముక్క ముక్కలు ఓకే మొత్తం మనమైతే కవర్ చేసి పెట్టేస్తాం ఇంకా ఎవ్రీథింగ్ సేఫే కదా పెద్ద పెద్ద బాంబులు అనమాట ఇవి ఎక్కడి నుంచి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అనుకుంటున్నారు ఈ బాంబులు తీసుకుని రావడానికి చాలా సమయం పట్టేసింది ఫైనల్లీ తీసుకొచ్చేసాం బాంబులు అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను పైన ఒక బటన్ పెట్టాను ఆ బటన్ వెళ్ళి ప్రెస్ చేస్తే మొత్తం సెట్ ఓకే ఆ బటన్ అయితే ఫాస్ట్గా వెళ్ళి ప్రెస్ చేద్దాం సో ఇక్కడైతే బాంబులన్నీ కరెక్ట్గా పెట్టేసాం ఇంకా ప్రాబ్లం అయితే లేదు అంతా క్లియర్ అనుకుంటున్నాను సో ఎందుకంటే మళ్ళీ దగ్గరలో బటన్ పేల్చామనుకోండి అనుకోండి దెబ్బకి మనం ఎగిరిపోతాం అనమాట అందుకే పైన ఒక బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ అరే కొంచెం బ్యాక్కి వెళ్ళి పైన బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పైన పెట్టాను బటను ఆ బటన్ వెళ్ళి మనం ప్రెస్ చేసాం అనుకోండి దెబ్బకి ఇల్లు తూట్లు తూట్లు అయిపోద్ది అనమాట మామూలుగా ఉండదు అరే యారు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ బాంబులు తెప్పించడానికి నానా అవస్థలు పడ్డాను ఎందుకంటే ఇలాంటి బాంబులు మరి ఎక్కడ దొరకవు చాలా డేంజరస్ బాంబులు అనమాట చాలా కష్టం దొరకాలన్నా కూడా ఓకే సో చివరికి మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఇక్కడే పెట్టాం మనం వచ్చేసి ఈ బ్రిడ్జ్ దగ్గరే సో ఈ బ్రిడ్జ్ టాప్ నుంచి మనమైతే చూడొచ్చు క్లియర్ గా మన ఇల్లు అనేది ఎలా పేలుతుందో ఎలా కాలుతుందో ఇల్లు అయితే మాత్రం స్మాష్ అయిపోద్ది ఆ స్మాష్ అయిన తర్వాత ఏం చేయబోతున్నాం అనేది తర్వాత విషయం సో ముందుగా వచ్చేసి ఆ స్మాష్ అనేది ఎలా ఉంటుంది అది పేలే బ్లాస్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనుకుంటున్నారా చూపిస్తాను ఇదిగోండి ఐస్ ఇక్కడే మనమైతే అనమాట సో బటన్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక చిన్న సింగిల్ బటన్ని ప్రెస్ చేస్తే దెబ్బకి స్మాష్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది మొత్తం మనమైతే కష్టపడి తెప్పించేసి మొత్తం పెట్టించేసాం ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడుతుంది ఇంకా ఇంట్లో లోపల కూడా పెట్టించారు అనమాట సో తర్వాత మీరు జరగబోయే చూస్తే మా మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ సర్ప్రైజ్ వచ్చేసి మీకు కాదు ఆ సర్ప్రైజ్ అయితే ఎవరికి అనుకుంటున్నారు సో మన సించాన్ గడికి అనమాట సో ఇక్కడైతే మనం జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయొచ్చు సించాన్ అవును సించాన్ ఏడి రే నేను మాటల్లో వచ్చి సించాన్ గడి మర్చిపోయినాబ్బా సించాన్ బామ్ వాడు కింద ఉన్నాడు ఇంకా నయం బటన్ నేను ప్రెస్ చేయలేదు బామ్మో కరెక్ట్ గా గుర్తొచ్చిందబ్బా సించాన్ లోపల ఉండిపోయాడు మన కూడా మర్చిపోయాను అరే ఈ బాంబుకున్న ఎక్సైట్మెంట్ లో ఎక్కడ కాల్ చేద్దామా ఎప్పుడు కాల్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సర్ప్రైజ్ రివీల్ చేయడానికి కానీ వీళ్ళ మర్చిపోయాను అబ్బా సించన్ గడు గడు వీళ్ళు ఏం చేస్తున్నారేంటో ఈ బాంబులు పెట్టినంతరు కళ్ళు ఎక్కడ ఉన్నాయి ఏంటి వీళ్ళకి రే ఇవేం ఆట వస్తువులు కాదరా రే సించాన్ అదిగోండి ఇక్కడ మొత్తం బాంబు పెట్టేశామనమాట వీడి ఇంట్లోనే ఉన్నాడేమో రే సించాన్ ఇదంతా నిలబడి ఏం చూస్తున్నారు ఇక్కడ ఇవే మాట వస్తువులు అనుకుంటున్నావేంటి నువ్వేనా అవునా సారీ సారీరా తప్పు చేశాను నేనే సరే రా మన ఇల్లుని వచ్చేసి ఇప్పుడు మనం ఒక చేయబోతున్నాం అరే ఇడేంట్రా నిద్ర మత్తులో ఉన్నావు రే చాప్ లేంట్రా ఇప్పుడు మనం బయటకు వెళ్లాల్సి ఉంది తొందరగా రండి ఇవన్నీ ఏమనుకుంటున్నారు ఆడుకోవడానికి ఫుట్బాల్ అనుకుంటున్నారా ఏంటి రే ఇవి వచ్చేసి బాంబులు రారే న్యూక్లియర్ వెపన్స్ మనం వచ్చేసి అమెరికా నుంచి తెప్పించాం ఎందుకంటే మన ఇల్లుని స్మాష్ చేయబోతున్నాం అది కూడా ఆనందంగా ఎందుకు అదంతా అనుకుంటున్నారా రారే వస్తున్నా వస్తున్నా తర్వాత వస్తున్నా కానీ ఈ బాంబులన్నీ ఇప్పుడు ఎలా ఎలా పేల్చబోతున్నా తర్వాత ఇదిగో ఇక్కడే పెట్టానమాట మొత్తం సెట్టింగ్ ఇక్కడ బటన్ ఉంది ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే మొత్తం తునా అయిపోద్ది అర్థమవుతుందా ఓకే ప్రెస్ చేసేద్దామా తరువాత నాకు ఇష్టమైన అండర్వేర్ ఉండిపోయింది లోపల ప్లీజ్ నొక్కద్దు నొక్కద్దు నాకు ఇష్టమైన అండర్వేర్ ఉండిపోయింది అది తెచ్చుకోవడం మర్చిపోయాను అండర్ దానికోసం ఎందుకు రసించాను ఇప్పుడు కొత్తది కొనుక్కోవచ్చు అది చాలా ఇష్టమే నన్ను ఎలా అయినా నేను తీసుకోవాలి నాకు కావాలి పద వెళ్దాం ఈడేంట్రా అండర్ వేర్ కోసం మరి సరే గాని తొందరగా రా ఆ కొండ నేను ఎక్కలేకపోతున్నా బండి మీదే వెళ్దాం తొందరగా చాప్ నువ్వు కూడా వచ్చేసి ఫాస్ట్ గా అమ్మా ఏంటో తలకైనప్పురా బాబు నువ్వు వేర్ అంటావు ఇదంటావు అదంటావు బామో సర్లే ముందుగా వచ్చేసి అది కూడా అంటే తర్వాత నీకు బాధ ఉండదు ఒకవేళ కాల్ చేసిన తర్వాత నువ్వు కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి చెప్పు ఓకే తొందరగా వెళ్ళి మనమైతే తెచ్చేసుకున్న తర్వాత ఇల్లునైతే స్మాష్ చేయబోతున్నాం ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు పెద్ద పని మన బాగుంటుంది కదా అదంతా సర్ప్రైజ్ తర్వాత మాట్లాడుకుందాం అరే ఏంటి బాంబులన్నీ ఎక్కడికి వెళ్ళారా ఈ ఒక్క బాంబు తప్ప ఇంకే బాంబు కూడా మిగలేదు రే బాంబులు న్యూక్లియర్ బాంబులు అవి 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 అమెరికా అమెరికా నుంచి తెప్పించాను రే ఈ ఎవరు తీసుకెళ్ళిపోయాడరా నీ ఎక్కడ ఉందిరా ఇది నాయన ఒక్క బాంబు కనబడట్లేదు ఆ ఉన్నది పైన ఆ ఒకే ఒక్క బాంబు ఉంది అక్కడి నుంచి ఇంకొక బాంబు కనబడట్లేదు అరే బాంబులన్నీ ఏమైపోయాయి నాయన ఒక్క బాంబే ఉంది సించాన్ బాంబులు కనబడట్లేదురా బాంబులు కనబడట్లేదు రే పైన మొత్తం అన్ని బాంబులు పెట్టాను అమెరికా నుంచి తెప్పించాను రా కష్టపడి ఎన్నో రోజులు వెయిట్ చేశాను దానికోసం ఎవరు కదర్శించాను నాకు కూడా అర్థం కావట్లేదు ఒక్క బాంబు కూడా కనబడట్లేదు కింద ఇంట్లో కూడా పెట్టాం అక్కడ కూడా కనబడట్లేదు ఇంత స్పీడ్ గా లూట్ చేసుకుని ఎవడెళ్ళిపోయాడు బాంబులు ఎంత ఎంత రేరో తెలుసా ఎక్కడి నుంచి తెప్పించాడో తెలుసా అరే యార్ నా ప్లాన్ మొత్తం పాంగొట్టేశాడు అబ్బా ఆ బాంబా ఎక్కడుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అరే రే రీ స్మాష్ స్మాష్ షో అరే ఏదో పేల్ పేల్ సౌండ్ వచ్చింది సిన్చర్ ఫాస్ట్ గా నా అవును నాన్న అవును ఏదో చాలా పెద్దగా పేల్ సౌండ్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఫాస్ట్గా గా పలవే చూద్దాం వస్తున్నా వస్తున్నా ఆగు ఆగు అదే అదే ఎక్కడో పేల్ సౌండ్ వచ్చింది కదా మనకి మిగిలింది ఒక్క బాంబేరా ఆ ఒక్క బాంబు కనీసం ఆ గరాజ్ కూడా పేలదు అరే యార్ ఎవడరా బాబు మనం ఏదో చేద్దాం అనుకునే టైంలో కచ్చితంగా ఎవడో ఒకడు మధ్య నుంచి పొల్ల పెడుతున్నాడు ఎవడైనా సరే వాడిని అయితే వదిలిపెట్టే ఛాన్స్ లేదు ఈరోజు అస్సలు వదిలిపెట్టను అరే అక్కడ పేలిన సౌండ్ వచ్చింది ఏం పేలిందంటావు కొంప తీసి మన బాంబులే అంటావా అరే యార్ అవి ఎలా ఎలా అబ్బా అయ్యబ్బా అరే మనం తొందరగా వెళ్ళి చూడాలి తను అన్న ఎందుకు చెప్పు మన ఇల్లు అంత బాగుంటది కదా ఎందుకు ఇల్లుని ఖాళీ చేద్దాం అనుకుంటున్నావు ఏం చేసింది ఇల్లు చెప్పు నీకు మనకి ఇష్టమైన ఇల్లు కదా ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు రే అదంతా చెప్తారా నీ ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అబ్బా అరే ఆర్ కానీ ఆ వెపన్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోయి అర్థం కావట్లేదు ఎప్పటి నుంచో వెయిట్ చేశాను ఆ బాంబ్స్ కోసం అరే ఏమైంది ఇక్కడ ఏదో అయిందిరా లారీకి అవును పోలీసులు కూడా ఉన్నారు హలో సార్ ఇక్కడ ఏమైందో ఒకసారి తెలుసుకోవచ్చా ఏమైందంటావంటే ఎవడో ఇక్కడ న్యూక్లియర్ బాంబులు ఈ బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు అవి ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల బండి పడిపోయింది అప్పుడు మొత్తం ఎక్స్ప్లోజ్ అయిపోయాయి మొత్తం కాలిపోయింది ఎవడు తీసుకెళ్ళాడో వాడు డెడ్ బాడీ కూడా కనబడట్లేదు అవునా అరే న్యూక్లియర్ బాంబులు అంటే మనమే కదా మన ఇల్లు కాల్చుకుందాం అని తెచ్చుకున్నవి అరే యారు ఎవడ్రా ఎవడో తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు సించాన్ చూడు అరే యా ఉన్న మొత్తం కాలిపోయినట్టుగా ఉన్నాయి బండే కాలిపోయిందిరా అమ్మ బాబోయ్ చూడు ఎవడో కానీ ఎంత స్పీడ్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అంటే చాలా స్పీడ్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సరే సరే ఇంకొన్ని బామూలు తెప్పించే నీకు అసలుదే తెలియదురా అవి నేను అమెరికా నుంచి తెప్పించాను వన్ ఇయర్ వెయిట్ చేస్తా ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తే ఇప్పటికొచ్చాయి సార్ సార్ ఎవరు తీసుకెళ్లారో తెలుసా చెప్తున్నా కదా ఎవడో తెలీదు కానీ వాడు కూడా కాలిపోయాడు బా ఈ తల్లనొప్పి మొత్తం మనకి రావాలా సించాన్ నువ్వేమన్నారు ఇందాక బాంబులు తెప్పించమన్నావు కదా రే ఆ బాంబులు తెప్పించాలంటే చాలా కష్టం అమెరికా నుంచి ఒక్క సంవత్సరం వెయిట్ చేయాలంటే నా వల్ల కాదురా ఎందుకంటే ఆ ప్లానింగ్ మొత్తం నేను కొన్ని నెలలు అనుకున్నాను ఆ ప్లానింగ్ కంప్లీట్ అయిపోవాలి సరే ముందుగా వచ్చేసి నాకు ఒక ఐడియా ఉంది ఇక్కడ మన ఊర్లో వేర్లింగం అని ఉన్నాడు వాడి దగ్గరికి బాంబులు ఉంటాయి అన్నమాట ఆడి దగ్గరికి అడుగుదాం మన ఇల్లు పేచే పవర్ ఉన్న బాంబులు ఏమైనా ఉన్నాయని ఆ ఈ ఐడియా బాగుంది కదా దానివల్ల నువ్వు అన్నట్టుగా వీలింగం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వీర్లింగం దగ్గర మనం దీపావళి కాల్చుకునే టపాస్లు ఉంటాయి నువ్వు బాంబులు భద్ర దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మొత్తం ఉంటాయి అనమాట అక్కడ మనకు కావాల్సిన బాంబులు ఆ బాంబులు మన వెళ్ళిన ఈజీగా పేల్ చేస్తాయి అప్పుడు అనుకునేది ఏంటో చేయొచ్చు అర్థమవుతుందా అందుకే పద బాంబులు భద్ర దగ్గరికి వెళ్ళాలి ఇంతకు ముందు బాంబులు భద్ర దగ్గర దగ్గరికి వెళ్ళానురా వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు అంటే బాంబులు స్టాక్ అయిపోయింది అంటాడు ఎప్పుడు వెళ్ళినా సరే వాడి దగ్గర ఉండవు ఉండడమే రేర్ అన్నమాట వాడికి ఉండేటప్పుడు ఫోన్ చేయమని చెప్పాను కానీ అంత మనం అయితే అమెరికా నుంచి తెప్పించేసుకున్నాం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేశాను బట్ వాడి దగ్గర సరుకు లేదు సరుకు లేదు సరుకు లేదు అంటాడు ఎప్పుడు చూసినా అందుకే ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం ఉంటే నువ్వు అన్నట్టుగా తీసుకుందాం లేకపోతే లేదు మరి సరే ఉంటే వాడి దగ్గర పర్లేదు టీఎన్టీలు ఉంటాయి వాడి దగ్గర ఎక్స్ప్లోజివ్ టీఎన్టీలు అంటే డబ్బాలతో ఉంటాయి అరే ఆ కార్ ఒకట్రా బాబు పల్టీలు కొడతది ఊరికి సరే షార్ట్ కట్ నుంచి వెళ్దాం అంటేనే ప్రాబ్లం అసలు ఓకే సో ముందైతే వాడి దగ్గర టీఎన్టీలు ఉన్నాయి టీఎన్టీలు అయినా పర్లేదు ఆ డబ్బా బాంబులు అయినా సరే ఈజీగా పేల్ చేస్తాయి టీఎన్టీ గురించి నీకు తెలియదా టీఎన్టీ చాలా గట్టిగా ఎక్స్ప్లోజ్ అవుతుంది చాలా గట్టిగా పేలుతుంది ఆ బాంబు మనం పెట్టినట్లయితే ఈజీగా నువ్వు అనుకున్న పని అయిపోతుంది దేవుడు దయ వల్ల అవడమే కావాలిరా అంత మించి నాకు కూడా ఇంకేం అవసరం లేదు సరే తొందరగా వెళ్ళి మనం ఆ బాంబులు భద్రా గారి వెళ్దాం వాడి దగ్గర ఉందో లేదో చూద్దాం వాడు ఫోన్ నెంబర్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడరా బాబు పెద్ద బిజీ అయిపోయినట్టుగా ఉంటాడు ఫోన్ ఇదే మనం ఎలా వల్ల వచ్చేసాం కదా దగ్గరికి ఇంకా ప్రాబ్లమే లేదు చాలా స్పీడ్ గా వచ్చా నువ్వైతే మాత్రం సరే తొందరగా వెళ్ళి అతనితో మాట్లాడేది కానీ కాంటాక్ట్ లని నీకు బాగా తెలిసాయిరా ఎలా తెలిసా ఏంటో సరే గాని వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట సో వాళ్ళ కొంచెం మంచిగా మాట్లాడదాం అసలుకే తిక్కుంటది ఉంటది అడికి ఊరికి గొడవలు పెట్టుకోవడానికి చూస్తాడు మనకి ఎందుకు తను మన పని ఏదో మనం చూసుకొని మనం వచ్చేద్దాం అంటే ఏడి ఎక్కడ ఉన్నాడు వామ్మో హెలికాప్టర్ విమానం కూడా వాడేస్తాడు అది మినీ జెట్ రా వాడి దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి కానీ సిటీకి దూరంగా ఎందుకు ఉంటాడంటే బాంబులు అనేవి పేలితే సిటీలోకి ప్రమాదం అనేసి అందుకే దూరంగా వచ్చి బిజినెస్ చేసుకుంటాడు బాముల భద్ర బాముల భద్ర మాకు బాములు కావాలి మాకు టిఎన్టిలు కావాలి బుడ్రో నన్ను బాబుల భద్ర అంటుండు ఎంత తగ్గినా బుండం కానీ కో అరే అన్న వాడేది చిన్నపిల్లడు తెలియకనేసిండే కానీ అన్న మాకు అరే టీఎన్టీలు ఉన్నట్టుగా ఉన్నాయి వెనక్కి మా ఇంటికి కొంచెం కావాలన్నా చిన్నది ఆ రికన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ప్రాబ్లం అది ఒకసారి మీ దగ్గర టీ అంటే ఉన్నట్లయితే నేను తీసుకుని పట్టుకెళ్తాను కనబడలేదైతే సరే ఇప్పుడు నీకు ఎన్ని కావాలి ఎంత కావాలి అని చూసుకో ఒకసారి ఇక్కడ చాలా ఉన్నాయి చాలా బుక్ అయిపోయాయి ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి అది నీకు వెనక్కి ఒక వ్యాన్ లో కట్టేసి ఇస్తాను చెప్పు ఎంత కావాలి ఎంత కావాలంటే ఆ దగ్గర దగ్గర ఒక 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 ఎన్ని ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై అయితే సరిపోతాయి అన్న ఇరవై డబ్బాలు ఇరవై డబ్బాలు సరే ఇరవై డబ్బాలు అయితే నా వ్యాన్ ఉంది కదా యానకి వెనక్కి కట్టాను చూడు యానికి వెనక్కి ఓ అదిగోండి అదిగోండి అక్కడ వ్యాన్ కనబడుతుంది అదేనా సరే సరే అన్న మొత్తం పేమెంట్ ఆన్లైన్ లో చేశాను ఒకసారి చూసుకోండి సరే 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 ఇక నువ్వు వెళ్ళరా ఓకే అన్న థ్యాంక్ సో మచ్ చాన్ మనం లేట్ చేయకుండా తొందరగా ఇంటికైతే వెళ్ళాలి ఎందుకంటే మనకి చాలా మంచి పని అయితే ఉంది ఈ రోజు మనం ఒక సీక్రెట్ థింగ్ అయితే చూడబోతున్నాం నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాం వెనక్కి అయితే మాత్రం టీఎన్టీస్ రెడీగా ఉన్నాయి సో ఇందులో వచ్చేసి చాలా బాంబులు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఏంటో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఏం కాదురా సిన్ చాన్ ఇప్పుడు మనం తొందరగా వెళ్దాం ముందుగా పని అయితే చూసుకుందాం సో ఫాస్ట్ గా వెళ్దాం ఇంజిన్ అయితే మాత్రం చాలా హీట్ అయిపోతుంది రా బాబు ఇది పాత ఇచ్చాడు కొత్త కారు ఇచ్చినా బాను ఈ కారు ఊరికి ఇంజన్ హీట్ ఎక్కిపోతుంది చాలా ప్రాబ్లం అగో చూడు ఇంజన్ హీట్ ఎక్కిపోతుంది కరెక్ట్ టర్నింగ్ కూడా జరగట్లేదు మన కారు కట్టేసుకుని వచ్చాము కాదు అనవసరంగా మన కారు అక్కడ వదిలేసాము అరే బాంబు రే విజా బాంబులన్నీ పేలు పోయించా మొత్తం బుక్ అయిపోయింది అరే ఏమైందిరా కరెక్ట్గా ఈ టైంలోనే ఇలా ఎందుకయింది వాడి దగ్గర ఉన్న బాంబులన్నీ మనకి ఇచ్చేశాడు కదా ఇప్పుడు మనకి బాంబులు ఇంకెక్కడ దొరుకుతాయి ఇప్పుడు సర్ప్రైజ్ ఆ ఏంటో తెలియకుండా పోతుందా ఆ సర్ప్రైజ్ ఏంటో చేయాల్సిన అవసరం లేదు లేదు అది చేద్దాం లేకపోతే రే చెప్పేస్తే సర్ప్రైజ్ సీక్రెట్లు ఎందుకు అవుతాయి రా యార్ ఇంత కష్టపడి తీసుకొచ్చాం అది కూడా పోయిందబ్బా ఎందుకో మనకి ఈ రోజు దరిద్రం మన వెనక్కి తిరుగుతుంది ముందుగా ఎవడో బాంబులు దొంగేస్తాడు ఆ బాంబులు నేను వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తాను ఆ బాంబులు పట్టుకొని పోయాడు ఎవడో చా ఇప్పుడు ఈ బాంబులు పేలిపోయాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే ఇదిగో ఇక్కడ వచ్చేసి ఒక జాకర్ గా ఉంటాడు అనమాట వాళ్ళ ఫేసులు తెలియవు వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో తెలియదు ఏమో తెలియదు కానీ వాళ్ళైతే మాత్రం స్మగ్లింగ్ చేస్తారు అంటే దేశ దేశాల నుంచి బాంబులు తీసుకొస్తారు కానీ చాలా 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 ఎక్స్పెన్సివ్ అనమాట ఎక్కువ రేట్లు చెప్తాడు ఈ బండి ఒకటి నిలబడదు ఏ ఆగు అరే సంచాన్ దిగరారే వామో ఎందుకంటే తిరగట్లే బండి సరే మన కింద నుంచి పాక్కొని బయటికి రావాలేమో మాట్లాడుతున్నప్పుడు కూడా కరెక్ట్గా ఉండొచ్చు అబ్బా ఏం బండో ఏంటో సరే ఇక్కడే సించాన్ ఆ జోకర్ గా ఉంటాడనమాట అంటే వాడు జోకర్ డ్రెస్ అయితే వేసుకుని ఉంటాడు కానీ అంటే వాళ్ళందరూ మొహాలు చూపించుకోరు అందరూ దొంగలు అనమాట వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే సెట్ అయిపోతుంది సించాన్ నా వెనక్కి రా అదిగో అక్కడైతే మాత్రం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ కూడా చేశాను వాడైతే రమ్మన్నాడు ఒకసారి మాట్లాడదాం చాలా పెద్ద ఉన్నాయో లేవో తెలీదు వాడైతే సరుకుంది రా అయితే అన్నాడు అన్నాడనమాట ఎప్పుడు పిలిచిన ఇప్పుడు వచ్చిపోయింది సరే నువ్వు అన్న బాంబులు రెడీగా ఉన్నాయి సరే పేమెంట్ కొట్టు బాంబు పొట్టు పేమెంట్ కొడతా గానీ ముందుగా ఈ బాంబులు ఎక్కడి నుంచి తెప్పించారో మాకు తెలియదు కదా ఇవి మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్తే పోలీసులు మమ్మల్ని పట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అందుకే అది మీరే పట్టుకెళ్తారా ఏం కంగారు పడకమాకరా పోయే మొత్తం మేమే చూసుకుంటాం బాంబులు గానీ ఏమి గాని అన్నీ మేమే పట్టుకుపోతాము సరే ముందుగా నీకేం కావాలో చూసుకో చూసుకున్నాక డబ్బులు కొట్టుపో సరే రబ్బే చూసుకుంటా బామ్మో వీలేంద్రా బాబు అదే కానీ ముందుగా మనం బాంబులు చూసుకుందాం అండి ఇక్కడైతే మాత్రం బాంబులు చాలా బాగున్నాయన్నమాట అన్నమాట అదిగోండి ఫుల్గా నింపేశాడు ఓకే మిసైల్సా అరే యార్ కానీ వీడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారనమాట బట్ మన డబ్బులు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇచ్చేద్దాం ఎందుకంటే పని ముందు అవ్వాలి ఎందుకు రి కంగారు నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు మా ఓడి జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి వరకు చేరుస్తాడు ఒక్కసారి మా వాడు ఇంటికాడ వెంటనే అప్పుడు డబ్బులు కొట్టు ఇప్పుడు నువ్వు డబ్బులు కొట్టాల్సిన అవసరమే లేదు మీరు పట్టుకెళ్లాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు అందుకే మా వాడు తొందరగా వెళ్ళి ఆ బాంబులని మీ ఇంటికాడ పెడతారు మీ ఇంటికాడో ఎక్కడో మాకు అనవసరం మీరు ఎక్కడైతే లొకేషన్ ఇస్తారో అక్కడ పెట్టిపోతారో ఉంటాడో అర్థమైందా ఆడు పెట్టిన నేను నాకు డబ్బులు కొట్టాలా డబ్బులు కొట్టకపోతే అప్పుడు నేనంటే ఎవరో చూస్తావో అర్థమవుతుందా నువ్వు దేని కంగారు పడక మాకు రబ్బే నువ్వు జాగ్రత్తగా ఇంటికి పో నిదానంగా పోయిన తర్వాత అప్పుడు పేమెంట్ కొడుతులే సరేనా ఓకే బాసు ఆల్రెడీ మీ ఓడు పట్టుకెళ్ళిపోయాడు ఇక మేమైతే వెళ్తాము వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఇచ్చాము ఆ లొకేషన్ లో పెట్టియండి సరేనా సరే నువ్వు పేమెంట్ మర్చిపోకు రబ్బే ఓకే రబ్బే వామో ఏంట్రా నాయన అయితను అబ్బే అబ్బే అని వదలట్లేదు కానీ వీళ్ళు చాలా డేంజరస్ చిన్ తొందరగా మన ఇంటికి అయితే వెళ్ళాలి ఈ కారు ఏంటి అబ్బా ఇందాక పడిపోయింది ఇప్పటికి తిరగలేదు ఒక్క తను తను తాగు ఇక్కడి నుంచి తన్నా సరే లేచేటట్టుగా లేదు చాలా బరువుగా బలంగా ఉంది కారు కారు అనవసరంగా మనం తెచ్చేసుకున్నాం కాదు అనవసరంగా వీడి తెచ్చుకున్నాం ఈ బొక్కి కారు వల్ల మనం ఇందాక బాంబులన్నీ పేలిపోయాయి అబ్బా ఇది ఊరికినే హీట్ ఎక్కిపోతుంది హీట్ ఎక్కిపోవడం వల్ల దానికి అంటుకున్నట్టుగా ఉంది పేలిపోయింది అబ్బా అత్త అంతే అవ్వట్లేదు దీని పని అత్త అంతే అవ్వట్లేదు ఇదిగో తీసుకో తరువాత బాగా లేకపోతే ఇప్పుడు తొందరగా మన ఇంటికి వెళ్ళి మన ఇల్లు ఫాస్ట్ గా బ్లాస్ట్ చేయాలి వామ్మో సూపర్ బాంబులు ఇన్నాళ్ళు అమెరికా నుంచి అవేవో బాంబుల కోసం వెయిట్ చేసావు ఆ బాంబుల్లానే ఈ బాంబులు కూడా ఉన్నాయి మరి ఈ బాంబులే తీసుకోవచ్చు కదా ఆ బాంబులు ఎందుకు తీసుకున్నంత వరకు వెయిట్ చేసావు వన్ ఇయర్ నుంచి ఎందుకు వెయిట్ చేసావు అనమాట రే ఎందుకు వెయిట్ చేసావు అక్కడ అమెరికా నుంచి తెప్పించుకుంటే కొంచెం తక్కువైనా అవుద్దేమో కానీ వీడి దానికి నాలుగు రెట్లు ఎక్కువ రేట్ చెప్తాడు అనమాట అందుకే కొనలేమని చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి కొనాల్సి వచ్చింది సరే ఆ ముందు అమెరికా బాంబులు కొన్నాం అవి పోయాయి డబ్బులు వేస్ట్ సెకండ్ టీఎన్టీలు కొన్నాం అవి పోయాయి డబ్బులు వేస్ట్ ఇవి కూడా పోతే

మనయితే పట్టేసుకున్నారు బాంబులు అయితే ఎక్కడే ఉన్నాయి సించాన్ ఇది జాగ్రత్తగా చూడు నాకైతే ఒక ప్లాన్ ఉంది ఈ రోజు రాత్రి ఈ బాంబులు ఎలా అయినా మనం వేసేయబోతున్నాం వేసేసి మన పని కానించే పోతున్నాం ఇగో సాయంత్రం కూడా అయిపోయింది ఆల్రెడీ మనోడినైతే మాత్రం గట్టిగా పట్టేసుకుని అడుగుతున్నారనమాట ప్రతిది కానీ వాడైతే మాత్రం అస్సలు చెప్పడు ఎందుకంటే వాళ్ళు మాట అంటే మాట ఈ రోజు ఇంటికి ఉన్నాయి ఉన్నాయి మన ప్లానింగ్లు ఉన్నాయి ముందుగా రాత్రి అయితే కానీ వన్స్ రాత్రి అయిన తర్వాత అప్పుడు వెళ్దాం ఇదిగో వీళ్ళైతే అడుగుతున్నారు బాబు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మనల్ని అడుగుతారేమో సరే మనం బ్యాక్ వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఒక ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ ప్రకారంగా మనం అయితే ఫాలో అయిపోతాం నన్ను ఫాలో అయిపో నువ్వు ఉన్నా ఎలా అయినా ఈ రోజు అయితే మాత్రం నువ్వు అనుకునేది మనం కంప్లీట్ చేయాల్సిందే ఎలా అయినా బాంబులు వడవి ఎందుకంటే కష్టపడి డబ్బులు ఇచ్చింది మనం సింజిని నీకు విషయం తెలుసా ఈ బాంబులకు ఇంకా మనం పేమెంట్ కూడా ఇవ్వలేదురా ఎందుకంటే వాడు ఇంటీరియర్ చేర్చిన తర్వాత మనం పేమెంట్ ఇద్దాం అనుకున్నాం ఇప్పుడు గనక ఈ బాంబులు మనం తీసుకున్నట్లయితే మరి పేమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తర్వాత మనం దొంగలించుకునే కదా ప్రాబ్లమే ఉండదు ఎల్లి టు లాంగర్ దెన్ అ మినిట్స్ లేటర్ ప్రెజెంట్ అయితే పోలీసులు ఇక్కడ అవ్వాలే రా ప్రాబ్లమే లేదు లోపలే ఉన్నారు అందరూ కానీ చీకటి అవ్వలేదు కాబట్టి మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం పూర్తిగా చీకటి అయిన తర్వాత అప్పుడు మెల్లగా పట్టుకుపోదాం ఓకేనా అప్పుడైతే మాత్రం వరకు వారికి కనబడదనుకుంటున్నాను ఇక్కడ లైట్స్ కూడా లేవు కాబట్టి ప్రాబ్లమే లేదు మనం ఫాస్ట్ గా పట్టికెళ్ళిపోవచ్చు కంగారు పడుకు అదే చేద్దాం కంగారు పడుకు ముందుగా చెక్ చేస్తున్నా ఇక్కడ ఎవరన్నా అనేసి కొంతమంది పోలీసులు అయితే ఉన్నారు కానీ మాక్సిమం వాళ్ళు అయితే చూడలేరు లైట్స్ లేవనుకున్నా కానీ ఆ లారీ దగ్గర ఎగ్జాక్ట్ గా లైట్ ఉందిరా సిన్చాన్ ఇప్పుడు నేను లారీ ఎక్కుతా వన్స్ లారీ ఎక్కిన వెంటనే నువ్వు రెడీగా లేట్ చేయకుండా తొందరగా ఎక్కేయాలి అప్పుడు వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఓకేనా ఎంత స్పీడ్గా వెళ్ళితే అంత స్పీడ్గా ఇంటికి తీసుకెళ్ళి ఇంకా ఎందుకు తొందరగా రేయ్ గట్టిగా అరవద్దురా మెల్లగా మెల్లగా రా నా వెనక్కి నన్ను ఫాలో అవ్వు అమ్మ బాబోయ్ డ్రై షటర్ ఓపెన్ అవుతుంది ఓకే ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు ఎవరు కనబడలేదు మెల్లగా చూసుకుని రాసించాను చూసుకో అటు ఇటు నువ్వైతే మాత్రం అరవద్దు అస్సలు మాట్లాడద్దు నన్నే ఫాలో అయ్యిరా ఓకే లారీ అయితే మాత్రం ఇక్కడే ఉంది ఓకే సించాన్ ఎక్కే ఎక్కే ఇక్కడ పక్కనే పోలీసు ఉన్నాడ్రా రే అక్కడే ఉన్నాడు వాడు చూడలేదు అనుకుంటా వాడు ఏంటి నైట్ డ్యూటీ చేస్తున్నట్టుగా ఉన్నాడు అందుకే వాడు అక్కడే పడుకున్నాడు సీన్ చాన్ మనకైతే ప్రాబ్లం లేదు మనతో పాటు దేవుడు ఉన్నాడు అరే యార్ నేను స్లోగా తీస్తున్నాను మళ్ళీ సౌండ్ వస్తుందేమో అని అమ్మ 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 ఓకే ప్రెసెంట్ ఏంట్రా బాబోయ్ టవర్ ని గుద్దిసా పరిగెత్తో పరిగెత్తో పాస్గా తీయబడి తీయబడి తీ అయ్యా కరెక్ట్ గా టవర్ ని గుద్దేసా అమ్మయ్యా దరువాల చివరికి మనం అయితే తప్పించేసుకున్నాం ఇంకా నేర్చుకుంటే తొందరగా ఏంటి తీసుకెళ్ళు ఉదయం లోపు మనం అయితే పాస్గా పే చేద్దాం ఆహా అదే పని చేద్దాం అనుకుంటున్నారే సించాన్ నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంతవరకు నీ దగ్గర దాచిన సీక్రెట్ ఏంటో తెలుసా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక అతి పెద్ద కార్ షోరూమ్ ఇల్లునైతే కట్టబోతున్నాను అంటే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను యాక్చువల్లీ కార్ షోరూమ్ గారాజే కట్టబోతున్నారన్నమాట మన ఇంటిపైన పైన ఫ్లోర్స్ వేసి ఫ్లోర్స్ లో కార్స్ అన్ని పెట్టాలనుకుంటున్నాను మొన్న మనకి లాటరీ తగిలింది కదా ఆ లాటరీలో వచ్చిన డబ్బులతో ఏం చేస్తాం చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా నీకు ఇష్టమైంది అంటే చెప్పు దరుణనా నాకైతే మాత్రం కార్స్ ఇష్టం అందుకే కార్స్ తీసుకుంటున్నావా yes absolutely seen champ ఇప్పుడు నేను కార్స్ తీసుకుపోతున్నా నువే కంగారపడకు రేయ్ మన పాతిలేనే కొంచెం మంచిగా కట్టేద్దాం దానిపైన రెండు ఫ్లోర్లేసి అందులో కార్స్ అన్ని పెట్టుకుందాం ఓకేనా ఓకే దరుణన్నా ముందుగా మన ఇల్లనేతే ఫాస్ట్ గా బ్లాస్ట్ చేద్దాం వౌ బ్లాస్ట్ చేసిన తర్వాత అప్పుడు అ అప్పుడు చూద్దాం మన కొత్త ఇల్లు ఎలా కడతారు కొత్త ఇల్లు కట్టడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనమాట ఓకే సించాన్ ముందుగా మన ఇల్లు కొంచెం పాతగా అయింది కదా దీన్ని చేద్దాం కూల్ చేయాలంటే బాంబులన్నీ పెట్టేద్దాం ఓకేనా ఓకే గాయ సో ఫైనల్లీ బాంబులన్నీ పైన అయితే పెట్టేసాం అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా జాము కూడా అయిపోతుంది వెంటనే మనం అయితే పేల్ చేయాల్సి ఉంది సో ప్రతి పార్ట్ లో నేనైతే బాంబు అయితే పెట్టేసాను సో నేను బాంబుతోనే పేల్చడానికి గల కారణం వచ్చేసి మజా సరదా సరదాలు ఉంటుంది కానీ డ్రిల్లింగ్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఆ డ్రిల్లింగ్ టైం అయ్యే లోపు ఈ బాంబులు వచ్చే ఎక్కువైపోయింది సరే ఏదో ఒకటి ఫైనల్లీ మనం అనుకున్నది అయితే చేయబోతున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు సో పైన బటన్ అయితే ఉంటుందన్నమాట పైకి తొందరగా వెళ్ళి ఆ బటన్ కూడా మనం ప్రెస్ చేద్దాం వన్స్ ప్రెస్ అయిన తరువాత అప్పుడు మీరే చూస్తారు కదా అప్పుడు ఇంకేం ఉంటది ఏం మిగలదు అనమాట చిన్న రిపేర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే బటన్ చేయబోతున్నాం రిపేర్ ని క్లియర్ చేసాం పేలుతుంది 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 అరే పేలుతుందిరా మొత్తం పేలిపినట్టుగా ఉంది వెనక్కి తిరిగి చూడు వెనక్కి తిరిగి చూడు ఒకసారి చూడు అరే నాకు చూడాలంటే కొంచెం భయంగా ఉంది వామ్మో ఏంట్రో ఇంత ఘోరంగా పేలుతుంది అయ్యా బాబోయ్ వామ్మో అది ఆగినంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సించాన్ వామ్మో ఇదైతే మాత్రం చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ నేను అనుకున్నానుక చాలా గట్టిగా అయింది సరే ఒకసారి మనం వెయిట్ చేసి ఏం జరుగుతుందా అని అయితే చూద్దాం ఓకే సో ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నా ఇల్లు అరే యార్ చూసారా గాయస్ ఇల్లు మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం చూడండి బెడ్డలు అన్నీ ఇరిగిపోయాయి అన్నమాట ప్రతిదీ ఈ విధంగా రకంగా మారిపోయింది ఓకే సో ఇప్పుడు ఫైనల్గా మనమైతే వర్కర్స్కి ఫోన్ చేయాలి వర్కర్స్ వచ్చిన వెంటనే వాళ్ళు పని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ మనమైతే మన గరాజ్ని బిల్డ్ చేయాలన్నమాట ఓకే గాయ చూడండి మొత్తం ఎంత తుక్కైపోయిందో అయిపోయిందో మన ఇల్లు ఈ విధంగా అవుద్దని నేను కళ్ళకు కూడా అనుకోలేదు కానీ మనమైతే కొంచెం మంచి పని చేయబోతున్నాం కాబట్టి ఈ విధంగా చేసాము లేకపోతే చేసేవాళ్ళం కాదు చాన్ ఇక లేట్ చేయకుండా మనమైతే వర్కర్స్కి ఫోన్ చేద్దాం ఫోన్ చేసిన తర్వాత మొత్తం పని వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ ప్లానింగ్ అయితే చెప్పేశాను హలో వచ్చేయండి వచ్చేయండి మొత్తం రెడీ అయిపోయింది మొత్తం ఆ ఇప్పుడే పని ఇప్పుడే అర్జెంట్ గా వచ్చేయండి వచ్చారా ఏంటి వచ్చారా వాళ్ళు వచ్చారంట్రా వీళ్ళంట్రా మనకన్నా స్పీడ్ గా ఉన్నారు వామ్మో వామ్మో వచ్చేసారందరు అరే యార్ మన ఇల్లు చూడు ఎలా ఉందో సో వీళ్ళైతే మొత్తం మన ఇల్లుని క్లీన్ చేసి అంటే మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారనమాట పెద్ద గరాజ్ పెట్టి కార్లు కూడా తెచ్చిపెట్టే బాధ్యత కూడా వాళ్ళదే ఓకే మిస్టర్ కాంట్రాక్టర్ ఈసారి మీకే ఇస్తున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఇస్తే వాళ్ళందరూ కల్తీ వాడుతున్నారు అందుకే మీరు వర్కర్స్ కాబట్టి మీకే తెలుస్తుంది అన్ని పనులు మీరే ఎగ్జాక్ట్గా చేయండి నాణ్యమైనవన్నీ వాడండి మేమైతే మా ఫ్రెండ్ మైకిల్ గడి అయితే ఉంటాం సో ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి ఎవ్రీథింగ్ అక్కడైతే క్లియర్గా అంటే క్లియర్గా లేదు నేను చెప్తుంది వచ్చేసి మొత్తం మీరైతే క్లియర్ చేసి కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి నాకైతే ఫోన్ చేయండి నేను లేట్ చేయకుండా వచ్చి మీకు పేమెంట్ పంపిస్తాను సో ఆల్రెడీ మీ అందరికి అడ్వాన్స్ పంపించడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే మిస్టర్ ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం దీనికోసం మీరు ఎప్పుడా 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 అని మమ్మల్ని అందరినీ వెయిట్ చేయించారు అందుకే తొందరగా వచ్చేసాం సరే మీరు దేనికి కంగారు పడకండి ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టుగానే అవుతుంది మేం చూసుకుంటాం కదా ఈసారి నాణ్యమైన బెడ్డ ఇటుక వాడేసి మంచిగా కడతాం చూస్తే సూపర్ కార్లు చూడండి చాలా బాగా కార్లు నువ్వేం కంగారు పడకు కార్స్ నేమ్ లిస్ట్ అయితే ఇచ్చేస్తాం ఇగో అంతలోపు ఈ రేంజ్ రోవర్ అయితే తీసుకున్నాము సో ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వాడు ఇంకా కారు పంపించలేదురా బాంబులు భద్రాగాడు వాడి దగ్గర మన కారు ఉండిపోయింది జీవ్యాగన్ అది కూడా తెచ్చుకోవాలి సరే ముందుగా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఇంకొంతసేపట్లో అంటే కొన్ని రోజులు పడుతుందలే సో వెంటనే మన ఇల్లు పూర్తిగా కన్స్ట్రక్ట్ అవబోతున్నమాట గరజ్ అయితే మీరు అందరూ చూడబోతున్నారు చూపిస్తా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మైకిల్ గాడి ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట సో మైకిల్ గడి దగ్గర ఉండాలి ఎందుకంటే ఇంకా బయట ఉంటే చాలా కష్టం వాడే ఫోన్ చేసి రమ్మన్నాడు అక్కడికి సో మన గరాజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా సీన్ ఛాన్ నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడు అవుద్దా నేనైతే చూస్తున్నాను కానీ నువ్వు ఏమైనా టైడ్ ఏమైంటి అలా మాట్లాడుతున్నావు టైడ్ అయినట్టు కనిపిస్తున్నావు అంతేరా ఏం పని చేసినా ఓటునే టైడ్ అయిపోతాను సరే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మాత్రం ఆరు నెలల్లో మన ఇల్లు రెడీ అయిపోద్ది ఆరు నెలల్లో మనం వచ్చేసి మైకిల్ గారి ఇంటి దగ్గరే ఉండాలి ఆరు నెలల్లో మన ఇల్లు సిక్స్ మంత్స్ లేదా ఎలా ఉన్నారు నేనే నేనే ఇది ఏం కొంచెం జుట్టు గడ్డం కటింగ్ మొత్తం మార్చేసాం అనమాట సో డిఫరెంట్ గా ఉండాలి కదా మంత్స్ అయితే వెయిట్ చేసాం సో ఈ రోజు ఈ రోజు మనం వెళ్ళి చూడబోతున్నా మన ఇల్లు ఎలా ఉంటుందనేసి గరాజ్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది ప్రతిది కూడా పూర్తిగా రెడీ అయిపోయింది అనమాట ఎటువంటి పెండింగ్ వర్క్స్ అయితే లేవు ఇంకా ప్రాబ్లమే లేదు తొందరగా వెళ్లి మనం అయితే మన ఇల్లుని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అక్కడ పూర్తిగా కార్ తెప్పించావా చూడు కార్లు హైలైట్ గా ఉండాలి ఇంటి పైన ఇల్లు బిల్డింగ్స్ రావాలి ఇంత నీకు చెప్పాను బిల్డింగ్ టాప్ లో రావాలని ఇంత ముందు ఆఫీస్ ఆఫీస్ ఏంటి ఓకే ఎందుకు కంగారు పడకు మనం అనుకున్న పనే చేయబోతున్నాం కదా ఈ రోజే అరే ఇంటి రూటే రా చాలా రోజులు అయింది కదా వచ్చేసి సరే ఒకసారి వెళ్ళి చూద్దాం మొత్తానికి మన ఇల్లు రెడీ అయిపోయిందంట ఒకసారి మనం చూసుకోవాలి ఇంత ముందు మనం చాలా మోసపోయాం ఈసారి ఈ రోజు నా దగ్గర ఉన్న హైయెస్ట్ కార్ కలెక్షన్ అయితే చూడబోతున్నారు సో మన జీవ్యాగన్ కూడా మనం తెచ్చి చేసుకున్నాం అనమాట చూడండి సో దీంతోనే వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం వచ్చేసాం 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 ఇది గోండి గాయస్ ఇది వచ్చేసి మన కొత్త గరాజ్ అనమాట సో మన ఇల్లునే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించాం సో కొత్తగా కనబడుతుంది కదా ఎవ్రీథింగ్ వచ్చేసి సో ఇంటి పైన వచ్చేసి ఒక ఫ్లోర్ వేయించేసి ఇక్కడ అయితే పూర్తిగా కార్ షోరూమ్లా పెట్టేసుకున్నాం అనమాట సో ఓవరాల్గా మన ఇండియాలోనే కాదు లోని రేరెస్ట్ కార్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మనం అయితే తెప్పించేసుకున్నాం అది కూడా లాస్ అంటాస్లోకి అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మన కార్ షోరూమ్ అయితే చూపిస్తాను మొత్తం సిన్ ఇక నువ్వు చూసుకోరా కార్ షోరూమ్ ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు నేను వెళ్ళిన పని నేను చూసుకుంటా మొత్తం కార్ చూసుకుంటా బాబు చాలా మంచి కార్స్ ఉన్నాయి నేను పైకి చూస్తా చూసుకో చూసుకో ఓకే గాయస్ ఇదిగోండి కొత్తగా ల్యాంబోర్ అలానే నెక్స్ట్ ఫెరారీ ఓ మై గాడ్ ఇలాంటి కార్స్ వస్తాయి నేను లిటరల్లీ అనుకోలేదు ఇదిగోండి రకరకాల కార్లు సో మన ఇండియాలోనే కాదు వరల్డ్లోనే టాప్ మోస్ట్ కార్స్ అని మనం అన్నమాట సో మనకి లాటరీ పేలింది కొన్ని కోట్లలో పేలింది అనమాట ఆ లాటరీ ఎలా పేలింది అనేది అది పెద్ద కథ అదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందుగా మీరు వచ్చేసి చూడాల్సినవి అంతా ఉన్నాయి సో అంతా చూసుకోండి సో రేరెస్ట్ కారు అలానే ఓల్డెస్ట్ కార్స్ కూడా తెప్పించాను ఇదిగోండి ఇది వచ్చేసి ఒక వింటేజ్ కార్ అనమాట చూడండి ఓల్డెస్ట్ కారు బట్ కొత్తగా కనబడుతుంది అలానే ఇవి కూడా చూసుకోండి చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇది ఒకటే అనుకుంటున్నారా పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉందబ్బా ఇంకో ఫ్లోర్ ఉంది ఆ ఫ్లోర్ కూడా చూపిస్తా ఈ సెన్చన్గా అయితే మాత్రం ఎగ్జైట్మెంట్ మొత్తం తిరిగేస్తున్నాడు అనుకుంటా సరే కానీ ఇదిగోండి ఇది ఇంకో ఫ్లోర్ అనమాట ఇందులో వచ్చేసి చూడండి చాలా మంచి కార్స్ అయితే ఉన్నాయి సో వీటి పేర్లు కూడా తెలియవు కానీ రేర్ కార్లు అయితే తెప్పించమని చెప్పాను నేనైతే ఓకే సో చూడడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో అయితే ఉంది అనమాట మొత్తానికి మనమైతే ఒక పెద్ద కార్ గరాజ్ ని మెయింటైన్ చేస్తున్నాం అమ్మ బాబాయ్ చూడండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇదేంట్రా బాబు ఇన్ని లైట్స్ ఉన్నాయి ఓకే పోష వామ్మో పోష్ ఉంది ఇంకా అలానే చూడండి ఇది ఫెరారీ సో ఇది వచ్చేసి మస్టాంగ్ లాగా ఉంది బట్ కాదు ఇదేంట్రా ఇంకా రా బాబు రాార్డులా ఉంది చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏమో నాకు నిస్సాన్ నిశాన్ జీటీఆర్ టైప్లో అయితే ఉంది ఓకే ఇది కూడా పోష సో లా ఉంది నెక్స్ట్ వచ్చేసి లాంబోర్గునీ ఉరుస్ ఓ మై గార్డ్ మెర్సడీస్ మేబ్యాక్ ఒక్కొక్కటి అదే ఇదేం రా ఇదేదో లూయి వెయిట్ కార్ కార్లా ఉంది ఆ టైప్లో కనబడుతుంది చూడండి సో క్యారీ వ్యాన్ లా ఉంది చూడడానికి చాలా బాగుంది గైస్ ఇదిగోండి ఇది మన ఓవరాల్ కార్ కలెక్షన్ అనమాట సో ఇది ఫైనల్ గా మనం కన్స్ట్రక్ట్ చేసింది చివరికి పేల్చాలి పేల్చాలి అనుకున్నాం ఫైనల్ పేల్ చేసిన తర్వాత కొత్త కొత్తదనాన్ని మనం తీసుకొచ్చి మాత్రం చాలా హ్యాపీగా మొత్తం తిరిగేస్తున్నాడు కింద నుంచి పైకి పై నుంచి కిందకి కానీ మీరందరూ ఇది మిస్ చేసారేమో ఇదిగోండి కొత్తగా గోల్డెన్ హెలికాప్టర్ కూడా తీసుకొచ్చాం అనమాట దానికి మన ఇల్లు త్రీ ఫ్లోర్స్ అయితే వచ్చింది సో త్రీ ఫ్లోర్స్ లో ఇల్లు అయితే కట్టేసుకున్నాం మన సిటీలోనే అందరికన్నా పెద్ద గ్రస్ మన मित्रमा